thank you డాక్టర్ హారిక ఉప్పల్పాటి కన్సల్టెంట్ ఫిజీషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ సో ఇవన్నీ మనం మాట్లాడబోయే టాపిక్ డీ వార్మింగ్ అడల్స్ లో డీ వార్మింగ్ అనేది ఇప్పుడు నార్మల్ గా అందరం చిన్నపిల్లల్లో అండ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో ఈ నులి పురుగులు రాకుండా ఉండడానికి మనము టాబ్లెట్ ఎలా వాడతాము అలాగే అడల్ట్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ అంటే వామ్ ఇన్ఫెక్షన్స్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాడాలి అంటే ఇది ఎందుకు వస్తుంది అసలు ఎందుకు మనం వాడాలి అంటే ఫస్ట్ ఈరోజు రోజుల్లో ఐడెంట్స్ అందరూ రెగ్యులర్ గా ఫుడ్ అనేది అవుట్ సైడ్ తీసుకోవటం చాలా కామన్ గా జరుగుతున్న విషయం తర్వాత క్లీన్ అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోకపోయినా తర్వాత మనం తినే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రెగ్యులర్ గా వాష్ చేయకపోయినా తర్వాత నెయిల్స్ నెయిల్స్ హైజనిక్ గా లేకపోయినా తర్వాత ప్యూరిఫైడ్ గాని బాయిల్ చేసుకున్న వాటర్ తాగకపోయినా ఇలాంటి వాంగ్ ఇన్ఫెస్టేషన్స్ అనేవి రావటం జరుగుతుంది ఈ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎలా తెలుస్తుంది వాంగ్స్ మన బాడీలో ఉన్నాయి అని మనకి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఫెటిక్ అలసట తర్వాత ఆ అలసట వల్ల ఎనీమియా తర్వాత మాల్ అబ్జార్బ్షన్ అంటే మనం తీసుకునే న్యూట్రియం అన్ని సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవటం నెక్స్ట్ ఇచ్చింగ్ అంటే ఇచ్చింగ్ అది బాడీ మీద అయినా ఉండొచ్చు లేకపోతే పెరియానస్ మోషన్ వెళ్లే చోట చుట్టూతో అయినా ఆయన ఆ ఇచ్చింగ్ అనేది మనకు ఉండొచ్చు తర్వాత పొట్ల నొప్పి అండ్ మోషన్స్ ఎక్కువగా అవ్వటం తర్వాత డిహైడ్రేషన్ ఆకలి తగ్గిపోవటం ఇట్లాంటి సిమ్టమ్స్ మనం గమనించుకోవచ్చు ఇంకొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్ వెయిట్ లాస్ అవ్వటం వామిటింగ్స్ మనం మోషన్ వెళ్ళినప్పుడు మోషన్ లో కొంతమంది వామ్స్ అనేవి గమనించుకోవచ్చు సో ఇట్లాంటివి ఉంటాయి అన్ని రాకుండా ఉండాలి మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం తినేది ఏదైనా రెగ్యులర్ గా వాష్ చేసుకోవాలి క్లీన్ గా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సరౌండింగ్స్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ వన్ అండ్ చాలా హైజీనిక్ గా ఉండాలి ఈ డీ వార్మింగ్ అనేది అడల్ట్స్ లో ఎన్నిసార్లు చేసుకోవాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి డీ వార్మింగ్ అనేది చేసుకోవాలి దానికి ఆల్బెండజోల్ అనే ఒక టాబ్లెట్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ నైట్ టైం తీసుకోవాలి పడుకునే ముందు అది ఒకసారి తీసుకున్నాక సెకండ్ డోస్ వచ్చేసి ఆఫ్టర్ వన్ వీక్ ఇలా ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఏ అడల్ట్ అయినా వార్మింగ్ అనేది చేసుకుంటే గ్యాస్ట్రోంట్రైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇది ఎలా మనం డయాగ్నోస్ చేసుకోవాలి అంటే ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే మనం స్టూల్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే కొలనోస్కోపీ అంటాము ఇట్లాంటి ఫ్యూ టెస్ట్ వల్ల మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు ఎవరైనా ఇట్లాంటి నేను చెప్పిన సిమ్టమ్స్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే కనుక వెంటనే మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ